నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్ బులెటిన్లో. ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ స్వర్ణలత. లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారు రాకుండా కాళేశ్వరం వంతెన వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు. మహమ్మద్తరం మండలంలో పర్యటించి ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించిన పుట్టమధు, జక్కు శ్రీహర్షిణి. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు అందించే బియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో జేసీ స్వర్ణలత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేషన్ షాపులో బియ్యం పంపిణీకి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ చేసే రేషన్ షాపుల వద్ద తగు చర్యలు చేపట్టినట్లు జేసీ స్వర్ణలత తెలిపారు. అందరికి మీరు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి డీలర్లకు చెప్పాలి కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎంతమంది చెప్తాడు, 500 మంది ఉంటారు, 500 మందికి ఫోన్ చేసి చెప్పలేడు కదా. మరి విఆర్ఓస్ చూడ తర్వాత ఫస్ట్ మనం అనుకున్నది ఏంటి, ఇది రాత్రి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఇది మీరు అథెంటికేషన్ ఇచ్చి అది ఆన్లైన్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు మేము చెప్పింది ఏంటి, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, టెలికాన్ఫరెన్స్లో ఎవరైనా పెట్టి విఆర్ఓ కానీ సర్పంచ్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ పెట్టి చేపించండి అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి అట్లాంటప్పుడు మొత్తాన్ని కాపాలి, 20 మందికి ఎందుకు ఇచ్చారు, అది ప్రాబ్లం అవుతుంది కదా. 20 మెంబర్స్ ఏం చేస్తా, నేను చేయాలి చేస్తా. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 12 కేజీల బియ్యం ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసాం, చేయడం జరిగింది. అందరూ కూడా మనకి టోకెన్లు ఇస్తున్నాం, టోకెన్ల ప్రకారం వచ్చి తీసుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మనం ముగ్గుతో మనం డబ్బాలు తీసుకున్నాం, ఆ డబ్బాలలో నిలబడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చి 1 బై 1 మనం రైస్ తీసుకోవాలి. వాళ్ళ కోసం అందరూ కూడా తమ్ము వేయడానికి వీల్లేదు, ఇండివిజువల్స్ తమ్ము ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళ తరఫున ఒక అథెంటికేషన్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది దాని ప్రకారంగా ఒక సర్పంచ్ కానీ ఒక విఆర్ఓ కానీ ఒక పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరో ఒకరు తంపించి రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసం ఇది. ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో రెగ్యులర్గా తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తంబు వేయాలి. వాళ్ళకి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా వాటర్ ఇక్కడ వాటర్ సోపు పెట్టి అందరూ కూడా చేతులు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత మాత్రమే వచ్చి తంబు ఇవ్వాలనేది మేము అందరికీ చెప్పడం జరిగింది. కార్డ్స్ ఉన్న వారికి, కార్డు లేని వాళ్ళకు నిన్న ఇవ్వడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం నిన్న వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఎవరైతే మైగ్రేట్స్ ఉన్నారో వాళ్ళకి అక్కడ కార్డు ఉంది. అంటే కార్డులు లేని వాళ్ళని జిల్లాలో 4600 మంది ఐడెంటిఫై చేస్తున్నారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, మన దగ్గర కూడా మేస్త్రి పని ఆంధ్ర నుంచి చేస్తున్నారు వాళ్ళకి. అది మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమి లేవు, మరి కొంచెం వెయిట్ చేయాలి, వస్తే మనం దాంట్లో తీసుకోవాలి. గవర్నమెంట్ నుంచి మేము తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ వస్తే మనం ఆ రకంగా చేద్దాం. వస్తే ఇమీడియట్గా చేస్తాం, ఏదైనా సరే ఏది రాగానే లేట్ ఏమి ఉండదు. 10 నిమిషాలు వాళ్ళకి జిల్లాలో చెప్పేస్తాం, ఇచ్చేస్తాం. ఏప్రిల్ 14 వరకు ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని గంగారం గ్రామ ప్రజలకు కాటారం ఎస్ఐ నరేష్ సూచించారు. కాటారం మండలంలోని గంగారం గ్రామ ప్రజలకు ఎస్ఐ నరేష్ కరోనా వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం జరిగింది. 14 వరకు ఈ లాక్డౌన్ ఉంటుంది, కాబట్టి ఎవరు కూడా ఇళ్ళ నుంచి వెళ్ళి బయటికి రావద్దు. ఈ కరోనా వైరస్, COVID-19 అనే వైరస్ ఇది ఒకరి నుంచి వెళ్ళి ఒకరికి, కరోనా వైరస్ ఉన్నవారు మాట్లాడినా
ఆ తుంపూరు నుంచి వెళ్ళి ఒకరిని చెల్లి వాళ్ళని ముట్టుకున్నా కానీ ఒకరిని చెల్లి మరొకరికి చేరుతుంది కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వాలు ఎవరిని ఇంటి నుంచి వెళ్ళి బయటికి రావద్దని వేరే వ్యక్తులతో మాట్లాడద్దని అందుకే ఈ లాక్డౌన్ విధించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఈ వైరస్కు ఎలాంటి మందు లేదు, అందుకే ప్రభుత్వాలు లాక్డౌన్ విధించింది. మందు లేదు కాబట్టి మన స్వీయ రక్షణే మందు. మనం ఒకరితోటి దూరంగా ఉండి ఈ 14 వరకు ఆ వైరస్ కంట్రోల్ చేస్తే అందరం బాగుపడతాం, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఊర్లపైకి రాకండి, వచ్చి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గల అంతరాష్ట్ర వంతెనపై సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్టు కాళేశ్వరం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. బతుకు దెరువు కోసం మహారాష్ట్ర నుంచి మహదేవ్పూర్ మండలానికి వలస వచ్చిన కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో సొంత గూటికి కాలినడకన బయలుదేరారు. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కాళేశ్వరంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద నిఘాను పెంచారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇరు రాష్ట్రాల ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ నుంచి ఎవరిని అనుమతించట్లేదని కాళేశ్వరం ఎస్ఐ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అవుతుంది. దీనికి సంబంధించి పబ్లిక్ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరు కూడా మహారాష్ట్ర వైపు పోలీసు వాళ్ళు కానీ అటుపక్క చెక్పోస్ట్ కానీ మాదికి వైపు పంపడం లేదు, మేము కూడా పంపిస్తాం లేదు. దీనిలో భాగంగా చెక్పోస్ట్ ప్రెస్టేజ్ చెక్పోస్ట్ కాబట్టి ఇంటర్స్టేట్ కాబట్టి ఏ విధంగా మానిటర్ అవుతుందో తెలుసుకోవడానికి పై అధికారులు సూచనల మేరకు ఇక్కడ 2 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇటు సీసీ కెమెరాలను పై అధికారులు డైరెక్ట్ వాళ్ళు మానిటర్ చేస్తూ సీసీ కెమెరాలు మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పబ్లిక్ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, ఎలాంటి వెహికల్స్ కానీ పబ్లిక్ కానీ పోకుండా చూస్తున్నారు. కరోనా గురించి అవగాహన కల్పించడానికి ప్రజాప్రతినిధులందరూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాలపై అవగాహన కల్పిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. మహాముత్తారం మండల కేంద్రంలో భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షినితో కలిసి పుట్టమధు పర్యటించారు. పిఎస్సిఎస్ చైర్మన్ శాంతకుమార్ ఉచితంగా అందించిన మాస్కులను ప్రజలకిచ్చారు. అనంతరం పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసి గ్రామ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాలను పాటించాలని భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ శాంతకుమార్, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి 50 మంది ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పరిస్థితులలో మహముత్తారం మండలానికి సంబంధించినటువంటి మట్టిబిడ్డ సొసైటీ చైర్మన్ శాంతకుమార్ గారు ఇక్కడ ప్రజల కరోనా నివారణ చర్యలు చేపట్టే భాగంలో ప్రజల కోసం ఆయన సొంతంగా దాదాపు 1,000 మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించుకుని ఈరోజు భూపాలపల్లి జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు మా చేతుల మీదుగా, మహముత్తారంకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయించడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. ఇటువంటి విపత్తుకర పరిస్థితులలో స్వచ్ఛందంగా అనేక మంది ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక రకాలుగా మరి వారి పారితోషికాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. శాంతకుమార్ కూడా వారి వంతు సహకారాన్ని, ఈ మండలానికి సంబంధించిన లక్కిరెడ్డి నరసింహరెడ్డి గారు కూడా 50,000 రూపాయలను ఎంపీడీఓ గారికి ఇచ్చి శానిటైజర్లు ఇతరత్ర పరికరాల కొనుగోలు కోసం వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ తెలిపారు. ప్రజెంట్ మనకి COVID-19 మీద జనాలందరూ చాలా ఇబ్బంది పడుకుంటూ ప్రతి సింప్టమ్ని కరోనా అనే భయంతో భయపడుతున్నారు. మనకు వచ్చే కేసుల్లో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన ప్రతి కేసు నాకు కరోనా వచ్చిందేమో అనే భయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడున్న సీజన్లలో వాళ్ళు ఉండే వాతావరణాన్ని బట్టి, తినే ఫుడ్ను బట్టి కూడా కొందరికి దగ్గు, జలుబు, జ్వరము రెగ్యులర్గా వచ్చే సింప్టమ్సే ఉంటాయి. మనం మెయిన్గా మన దగ్గర వేరే దగ్గర ట్రావెలర్స్ అదర్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు మొత్తం 14 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, హోమ్ క్వారంటైన్ పెట్టాము. ఇప్పటివరకు అయితే భూపాలపల్లి డిస్టిక్లో ఒక్క కేసు కూడా పాజిటివ్ సింప్టమ్స్ లేవు, అలాగే పాజిటివ్ డయాగ్నోసిస్ కూడా అవ్వలేదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి పోగానే మనం హత్తుకోవడం, ఎత్తుకోవడం అటువంటివి చేస్తూ ఉంటాం. అలా చేయకుండా మనం అందరం బయటనే హ్యాండ్ వాష్ చేసుకొని ఉన్న బట్టలని తీసేసి స్నానం గిట్లా చేసేసి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే పిల్లలను ముట్టుకోవడం చేస్తే బాగుంటుంది. అలాగే ప్రెగ్నెంట్ మదర్స్, ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు వీళ్ళు ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము, హ్యాండ్ రబ్బు పెట్టుకోవడము. ఇంకోటి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం, వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. మనము నిమ్మకాయ, ఆరెంజెస్ ప్లస్ కివీ ఫ్రూట్స్, జామకాయ ఇవి ఎక్కువ తింటే బెటరు. మళ్ళీ వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం, వేడి చేసిన నీళ్లతోనే నోరు పుకలించడం, నోరు కడుక్కోవడం చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎండలో తిరిగి వచ్చిన తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం, బయట ఎక్కువ ఎండలో తిరగకుండా నీడలో ఉండేటట్టుగా చూసుకోవడము, రిపీటెడ్గా వాటర్ తాగడము. మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల నుండి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా కరోనా లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరంతో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా, దాన్ని షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటాము. అలా ఉంటే అప్పుడు నిమోనైటిస్ వస్తుంది. నిమోనైటిస్ ఉండడం వల్ల ఆయన షాక్లో వెళ్ళి ప్రాణానికి ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకు వచ్చే ప్రతి కేసు దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు నాకు కరోనా వచ్చిందేమో అనే భయం చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఉండాలి. పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా జనాలకి వాళ్ళకు కూడా ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకొని మాత్రమే మేము డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా దగ్గు, జలుబు, జ్వరంతో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి మాత్రం సస్పెక్టెడ్ కేసు కింద ట్రీట్ చేస్తున్నాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై ప్రాణాలకు తెగించి ప్రజలకు డాక్టర్లు సేవ చేస్తున్నారని భూపాలపల్లి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య అన్నారు. రేగుండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, హాస్పిటల్లో సిబ్బందికి బీజేపీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. ప్రమాద పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు పోరాడుతున్నారని పాపయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు యుగేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ బండి సంజయ్ గారి యొక్క నేతృత్వం లోపల జాతీయ స్థాయి లోపల కరోనా వ్యాధి విపరీతమైనటువంటి వేగవంతంతో విజృంభిస్తున్నటువంటి ఈ యొక్క తరుణం లోపల మరి భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా వైద్య వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా ఈరోజు వారు మరొక అవతార పురుషులు వాళ్ళందరూ కూడా ప్రాణాలకు కూడా తెగించి అంటే మనకు అపాయం ఉన్నదనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ప్రజాసేవలో మరి పూర్తిగా నిమగ్నమై ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వైద్య వృత్తిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఉద్యోగస్తులందరికీ కూడా మేము మా యొక్క పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి యొక్క పిలుపు మేరకు తప్పకుండా మండల పార్టీ, గ్రామ పార్టీ కార్యకర్తలందరూ కూడా అవసరం ఉన్న చోట అన్నదాన కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆదేశం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి రేగొండ మండలం ఉండబడినటువంటి ఏకైక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల పనిచేస్తున్నటువంటి మరి
యొక్క అధికారుల యొక్క బృందానికి ఈరోజు మరి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా దేశమంతటా కూడా మా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారి పిలుపు మేరకు వారు ఈరోజు దేశమంతటా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఒక ఐదుగురికి భోజనం పెట్టాలి, అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఒక పిలుపు మేరకు మా జిల్లాలో ప్రతి మండలంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. నిన్న రేగొండ మండలం చెక్పోస్ట్ దగ్గర పోలీసు అధికారులకు భోజన వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేగొండ మండల పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మనకు ఈరోజు ఈ కరోనా వైరస్కు ఇంత ఉద్రిక్తత పరిస్థితిలో ఉన్నా కూడా డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు వారు మనకు ప్రజాసేవ చేయడం జరుగుతుంది. వారి సేవకు మేము కూడా ఎంతో కొంత కృతజ్ఞతగా ఈరోజు భోజనం వారికి పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో రేగొండ మండల ప్రతినిధులు, అదేవిధంగా సర్పంచ్ నిశీధరన్న, పాపన్న, తర్వాత ప్రసాదరావు గారు, తర్వాత తిరుపన్న వీరి ఆధ్వర్యంలో ఈరోజు భోజన వితరణ చేయడం జరిగింది. ఈరోజు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా వైద్య సిబ్బంది సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మా సేవల్ని గుర్తించి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ చాలా ధన్యవాదాలండి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన ఈ లాక్డౌన్ని అందరూ సక్సెస్ చేయాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని, ఆ తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ క్షేమంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ తరపున ఎంజీఎం హాస్పిటల్కు వరంగల్ హన్మకొండకు చెందిన ప్రైవేట్ హాస్పిటళ్ల పరికరాలను అందించినట్టు ఐఎంఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొత్తగట్టు శ్రీనివాస్ తెలిపారు. అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ తరపున ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈరోజు ఎంజీఎం హాస్పిటల్కి వరంగల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుండి 20 వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్, మానిటర్స్, అంతేకాకుండా మరి డాక్టర్ల రక్షణకు కావాల్సినటువంటి పీపీ యూనిట్స్, మాస్కులు, మరి దాదాపుగా 2 కోట్ల విలువ అయినటువంటి సామాగ్రిని ఈరోజు ఎంజీఎంకి అందజేయడం జరిగింది. ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మరియు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ తరఫున మరి ఇవ్వడం జరిగింది. మరి మేము డాక్టర్లుగా పారామెడికల్ సిబ్బందితో సహా మేమందరం కూడా నిత్యం ఈ యొక్క కరోనా పేషెంట్లను మరి స్క్రీన్ చేయడమే కాకుండా మరి అనుమానితులందరినీ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చేటువంటి కేసులన్నింటినీ కూడా మరి ఎంజీఎంకు పంపించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ వేళ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే భూపాలపల్లి పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో తమ డీలర్ వేరే చోట ఉండడంతో తాము కాలనీకి దూరంగా ఎలా వెళ్లాలని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని డీలర్ షాపును కార్ల్ మార్క్స్ కాలనీలో ఏర్పాటు చేయాలన్నారు. మాకు ముసలాళ్ళు, మురుగాళ్ళు, మాకు బండ్లు లేవు, ఏమీ లేవు, నీ కూలి వాయాలు వస్తాయి, కూలి చేసుకుని బతికేటోళ్ళం. మరి మేము ఇప్పుడు ఆటోలు నడుస్తాలో, మేము ఎప్పుడు పోయి ఇప్పుడు ఎట్లా పోయి తెచ్చుకోవాలా? మరి ఇద్దరం పోయి తెచ్చుకొని నడవాలి. మరి మాకు బండి లేదు, ఆటోలు నడుస్తాలో, మేము ఆ నుంచి మోసుకొచ్చుకుంటామా? పోయలేము. కాబట్టి మాకు కృష్ణకాలు ఉన్న డీలర్ వచ్చి ఎల్బీనగర్ నుంచి కృష్ణకాలకి వచ్చి మాకు ఇవ్వాలి. మేమైతే బాబు 100 కుటుంబం, 100 మంది ఉన్నాం, 100-200 మంది ఉన్నాం. మేము అక్కడికి పోయి తెచ్చుకోవాలంటే మా వల్ల కాదు. మరి మీ పోతాంటారు ఓడుకోండి, ఎవరన్నా కొడితే మరి మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా బాధ్యత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.